ఈ యువతరం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం, ఏ ఆచారమైనా మీరు విన్నప్పుడు అది ఎందుకు ఏర్పడిందో దాని సారం తెలుసుకుని పాటించండి. సెంటిమెంట్లు ఎక్కువ చేసుకుని శాస్త్రజ్ఞానాన్ని పక్కన పెట్టద్దు. ఒక ఆచారం వచ్చింది, ఓ బొట్టు పెట్టుకోమన్నారు. ఎందుకని? ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుందమ్మా. ఇక్కడ ఆజ్ఞాచక్రం, మనం కూర్చునే చోట మూలాధార చక్రం, మర్మస్థానానికి ఎదురుగా స్వాధిష్టాన చక్రం, ఈ నాభి ప్రాంతంలో మణిపూర చక్రం, ఈ గుండెల్లో అనాహత చక్రం, కంఠంలో విశుద్ధ చక్రం, ఇక్కడ ఆజ్ఞాచక్రం, ఆరవ చక్రం. అది అమ్మవారి యొక్క స్థానం. అమ్మవారి రంగు ఎరుపు, ఆవిడ కట్టుకునే చీర. ఎందుకని? వాళ్ళ ఆయన తెల్ల ఆకుపచ్చ చీరలు, నీలం చీరలు కొనక కాదు, లలితా సహస్రంలో మాట. ఎర్ర ఎర్రని మెజెంటా రంగు అంటారు మీరు. ఆ రంగు చీర కట్టుకుంటుంది అమ్మవారు, ఆవిడకి ఇష్టం. ఎందుకని? సృష్టికి మూలం ఎరుపు రంగు, రజోగుణం. రజస్వల అనే మాట గమనించుకొని మిగిలినవన్నీ అర్థమవుతాయి. రజస్వలు అయ్యాకే కదా పిల్లలు అనేది. ఆ రజస్సు రంగు ఎరుపు, రజస్వల అంటే ఎరుపు. అందుకని సృష్టికి మూలం రజోగుణమే. రజోగుణం లేకపోతే సృష్టి ఉండదు. అందుకే ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉంటాయి. విబ్జిఆర్ అంటారు, వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఈ చివర ఉండేది రెడ్, అంటే అంత దాని తర్వాత ఉండేది తెలుపు. ఆ తెలుపు నుంచి మొట్టమొదటి వచ్చిన రంగే ఎరుపు. ఆ ఎరుపు రజోగుణం, తెలుపు సత్వగుణం. సత్వగుణం నుంచి రజోగుణానికి వచ్చినప్పుడే సృష్టి మొదలైంది. అందుకే బ్రహ్మదేవుడు రజోగుణానికి ప్రతీక, శ్రీ మహావిష్ణువు సత్వగుణానికి ప్రతీక, మొత్తం మూసేసేటువంటి శివుడు తమో గుణానికి ప్రతీక. ఈ తత్వాల వెనకాల అర్థాలు ఇవి. ఆ రజోగుణం రంగు ఎరుపు, అది అమ్మవారి యొక్క గుర్తు, అమ్మవారి యొక్క స్థానం ఆజ్ఞాచక్రం. కాబట్టి ఇక్కడ ఎర్రటి బొట్టు పెట్టుకోమన్నారు. ఓ చుక్క పెట్టుకుంటే చాలు. దీన్ని ఇంత పొడుగు తీసేవాడు ఒకడు, అంత పొడుగు తీసేవాడు, సైడిని మళ్ళీ రక్షక భటుల్లా రెండు పొడుగులు పెట్టేవాడు ఒకడు, దాన్ని ముక్కు మీదకి లాగేవాడు ఒకడు, మూతి మీదకి లాగేవాడు ఒకడు, ఇక ఎదుటివాడు ముక్కు మీదకి లాగేవాడు ఒకడు. ఈ విర్రు ఎంత ముదిరింది అంటే మీరు చూడండి, అర్థమవుతుంది. ఇక మొహమంతా మెత్తేవాడు ఒకడు. ఎందుకంటే ఎంత మెత్తితే అంత ప్రత్యేకత. అంటే మనం విష్ణువుని వదిలేసాం, శివుణ్ణి వదిలేసాం, దేవుణ్ణి వదిలేసాం, ఈ కొలతల్లో పడ్డాం ఇంకా, ఎంత పైగా కిందికా. అంచేత నువ్వు ఇలా పెట్టేవా, ఇలా పెట్టేవా ముఖ్యం కాదు. ఇలా పెట్టేవా ఎవరికైనా 10 రూపాయలు, అది ముఖ్యం. అది నేను కాపాడు. నువ్వు ఇలా పెట్టినా ఒకటి, అలా పెట్టినా ఒకటి. ఇంకా ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఎవడు మంచి మాటలు చెబితే వాళ్ళని వేసేస్తారు, ఎవడన్నా చెబితే వాళ్ళని చంపేయడమే వెంటనే. సమరసవాది మహాత్మా గాంధీని వేసేసే జాతి కదమ్మా, చెప్పేది ఇప్పుడు వేరే. బీహారాళ్ళు ముస్లింలు కొట్టుకోద్దని చెప్పాడు, బెంగాలీ హిందువులను కొట్టుకోద్దని చెప్పాడు, ఆయన ప్రార్థనా మందిరంలో వేసేసారు. ఆయన చేసిన పాపం ఏమిటి? కొట్టుకోద్దని చెప్పడం. కొట్టుకోమని చెప్పిన వాడు మనకు నాయకులు అయ్యారు. ఇవాడ మన ఆలోచన విధానం అది. ఎందుకంటే వీడెవడరా కొట్టుకోద్దని చెప్పడం, హాయిగా కొట్టుకుంటుంటే ఆయన వాడిని వేసేసారు. పోనీ 80 ఏళ్ళు బతికాడండి మహాత్మా గాంధీ గురించి కూడా నా ఆలోచన. 80 ఏళ్ళు బతికాడు అయినప్పటికీ ఆయన దారిని ఆయన వదిలేస్తే 2-3 ఏళ్ళ వెళ్ళిపోడండి, చంపేయాలా మనం? అంత అప్రతిష్ట మూత కట్టుకోవాలా? ఇండియాకి మాయని మచ్చ కదా మహాత్మా గాంధీ హత్య అనేది. ఎన్ని చేసిప్పి సమర్థించుకున్నా అది మాయని మచ్చది. ఆయన దారిని ఆయన తిక్కపోనే, ఆయన తిక్క అహింస తిక్క అనుకున్నాం, వదిలేద్దాం. అలా వదిలేస్తే ఆయన 2 ఏళ్ళకి వెళ్ళిపోడండి. ఆయన చంపి పాపం మూట కట్టుకోవాలా? అబ్రహం లింకన్ చెప్పి అమెరికా జాతి ఎంత పాపం మూట కట్టుకుంది. పాపం దక్షిణాది ఉత్తరాది వాళ్ళని కలిపే ప్రయత్నం చేశాడు, నీగ్రోలని అమెరికన్స్ని ఆయన చంపేశారు. యేసుక్రీస్తు విషయంలో జరిగింది కూడా ఆయన ఎన్ని మంచి మాటలు చెప్పాడు, ఆయన వేసేశారు శిక్ష. ఏ మంచివాడిని బతకనిచ్చారు? బుద్ధుడిని విషయం పెట్టి చంపారు. తీవ్రవాదం అనేది ఉంది, చాలా ప్రమాదకరమైన మాట. అది నా మాటే వినాలందరూ, నా మాట వినకపోతే కాల్చేస్తా. అది ఎంత మంచి మాట అయినా తప్పది. ఎంత మంచి మాటైనా నీకు ఇలా చెప్పే హక్కు లేదు. అందరూ మాటలు ఎవరి మాటలు వారుకుంటే విను, నువ్వు కూడా చెప్పు, నీ మాట చెప్పు, చాలా బలంగా చెప్పు. నా మాట వినకపోతే కాల్ చేస్తా అనే మాటే రాకూడదు. అది సంప్రదాయానికి, సంస్కారానికి, సమన్వయానికి వ్యతిరేకం. అది నువ్వు ఎంత మంచి కోసం చేసి, నువ్వు పేదవాళ్ళ కోసం చేసినా, ధనవంతుల కోసం చేసినా, హిందూ ధర్మం కోసం చేసినా, జిహాద్ కోసం చేసినా, దీనికోసం చేసినా నా మాట వినకపోతే కత్తెత్తుతా అనేది చాలా తప్పు. ఎంత మంచి ప్రయోజనం కోసం చేసినా తప్పే, విధానం అది కాదు.